లేరా, హరి లేదవరా, లేరా బాబు, టైం అయిందిరా. ఏంటి బావా, గంటలో ఎగ్జామ్ రా బాబు, త్వరగా రెడీ అయ్యి అన్నో సార్ చూసుకోవాలి కదా. బాగానే ప్రిపేర్ అయ్యానులే, కాసేపు పడుకోని. వీడు భూకంపాలు వచ్చినా లేసేయట్లేడు, ఏం చేస్తాం? లేచేసా, ఎక్స్పీరియన్స్ చెప్తాను రా. పైగా నేను ఎన్ని ఎగ్జామ్స్ రాశాను, ఎంత బాగా చదివినా ఏదోటి మర్చిపోతాం. ఇదిగో పాలు తాగు. పాలండి, నాకు కాఫీ కావాలి. పాలు తాగితే చదివింది గుర్తుంటుంది. ఎలాగైనా 10th class గట్టెక్కాలని కోరుకో, మన వంశ పరువు ప్రతిష్ట నిలబెట్టాలి. వంశం పరువు ప్రతిష్ట, బోడి 10th class కే? బోడి 10th క్లాసా? నీకు విషయం తెలుసా, ఏటా మన రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులు 10th క్లాస్ గట్టెక్కాలని 20 లక్షల మంది పేరెంట్స్, 100,000 మంది టీచర్లు, 1,000 కొలది ట్యూషన్లు, 100 కొలది స్కూళ్లు, రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాయంటే ముందు నువ్వు దాని విలువేంటో తెలుసుకో. మిలిటరీలో చేరాలంటే కనీస అర్హత 10th క్లాసు, ఒక చిన్న ఆఫీస్ అటెండర్ పోస్ట్ కనీస అర్హత 10th క్లాసు, హోటల్లో కాఫీ కప్పు కడగాలన్నా కనీస అర్హత 10th క్లాసు, అంతెందుకు పెళ్లి చూపులో పెళ్లి కొడుకు కనీస అర్హత 10th క్లాసు. 10th క్లాస్ పాస్ అయితే జీవితం అనే సినిమాకి టికెట్ దొరికినట్టే. సోదాబే ముందు పోని, నీకు అలాగే ఉంటదరా. ఏరా పుల్లబ్బాయ్, పొద్దున్నే అడిగిరా బయలుదేరా. ఈడెదిరేడేంటి, పక్కూరు చెరు నీళ్ళతో కడుక్కుంటే పుణ్యం అవుతుందంటరా. ఎలా మునిగితే పుణ్యం గాని కడుక్కుంటే పుణ్యం అంటాడేంటి బావు? అని చూస్తే గుర్తొచ్చింది, పొద్దున్నే పొలానికి ఎరువు వేయడం మర్చిపోయా. నువ్వు వేసో ఎరువుకి ఎక్స్ట్రా 7 ఎకరాలు ఏం పండవు గానీ ఎగ్జామ్ అయ్యేదాకా అబ్బో. అబ్బా ఆగేట్టు లేదు బావా, పరీక్ష రాసేటప్పుడు వస్తేనో బొడ్లో వెళ్ళే తుమ్మేరా, అదే ఆగిపోద్ది. మరి పాఠ స్పీచ్ లో యాక్టివ్ పాసివ్ వాయిస్ అన్ని చూస్తున్నావు కదా, చాలా ఇంపార్టెంట్ మరి. ఏమైనా నీకు బుద్ధి ఉందా, పెద్ద నీకు అంతగా చెప్తుంటే నామోహం చూస్తావేంటి? నువ్వు చదువు క్వశ్చన్ పేపర్, ఒకటికి 2 సార్లు చదువు, బిట్ పేపర్ ముందు ఆన్సర్ చేసి పక్కోళ్ళు చూపించమని నసబెడతారు, అస్సలు రిస్క్ చేయకూడదు. హరిగా కాపీ కొట్టడం కొట్టించడం రెండు నేరమే, దీన్ని తోడుంచుకో, నీకు అంతా చేయమని. సరే ఒరే, కుడికాల ముందట రామ్మా కోడలా. ఆహా, మీ ముందు పేరెంట్స్ కూడా బలాదూరు సార్, మీలాంటి బావ ఇంటికి ఒక్కడు ఉంటే దేశంలో బావ మొదలందరూ బాగుపడిపోతారు. ఇదేలేండి, సార్ అడిషనల్, సార్ అడిషనల్. ఏమే మనవాడు అప్పుడు ఎడిషన్స్ లోకి వచ్చాడే, స్టేట్ ఫస్ట్ ఖాయం. బాగా రాస్తున్నట్టున్నాడు. స్టేట్ ఫస్ట్ కొంప తీసి మావాడు ఏం చూపించలేదు కదా. అబ్బాయి గారు ఏంటి అందరూ నిక్కి నిక్కి చూస్తున్నారు? అబ్బాయి ఒకసారి ఎత్తావా, నేను కూడా మా వాడిని చూస్తాను. సార్ అడిషనల్, మా వాడు 4 ఎడిషన్లు, అంటే మీ వాడు స్టేట్ సెకండ్. చూసిన చాలు వస్తున్నాను. ఏంటి మాస్టర్, మీ అమ్మాయిని కూడా చూస్తారా? వద్దులేండి, అది ఇంకా మొదలెట్టి ఉండదు. డౌట్ ఎందుకు, రండి చూడండి, రండి రండి. మొహటం మీరు ఎక్కండి. అమ్మాయి ఇప్పుడే గీయడం మొదలెట్టారు. అది రథం ముగ్గండి బాబు, ఎడిషన్ల మీద మీ అమ్మాయి గీసేటట్టుంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, ఎట్టి ఇవ్వండి, అందరూ వచ్చినట్టేనా? వచ్చారు మేడం. ఎగ్జామ్ మొదలే అరగంట అయినా కాలేదు, అప్పుడు ఇన్ అడిషనల్స్? హూస్ దట్? అతనే మేడం. మా బావ హరిగా, నా పని హరియా,
చూస్తారా? పర్లేదు చూడండి. సరిపోయింది. మోహన్ చూడు, స్టేట్ ఫస్ట్. ఇలాంటి భావాలుంటే భావమరుదలు బాగుపడ్డట్టే. అడ్డగడిదలా పెరిగావు, నీకు బుద్ధుందా? ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చేత నీ 10th ఎగ్జామ్ రాయిస్తావా? సిగ్గులేదు? పెళ్లి చేస్తే దున్నపోతులా జనాభా సంఖ్యను 10% పెంచుతావు. ఏం చేయను మేడం, ఇప్పటికే 10-14 సార్లు తప్పాను. పాస్ అవ్వాలని. పాస్ అవ్వాలంటే మొత్తం సిస్టమ్ నే మార్చేస్తావురా? నీలాంటి వాళ్ళని అసలు వదలకూడదు. సారీ మేడం, మీరు ఇంత స్ట్రిక్ట్ నాకు తెలీదు. ఈసారి వదిలేండి ప్లీజ్. నువ్వు కాళ్ళ మీద పడ్డా, ఒంటి మీద పడ్డా, ఆవిడ అసలు రెస్పాండ్ అవ్వదు. మీరు జైలుకి వెళ్ళాల్సిందే. పోయి పోయి దాని కాళ్ళ మీద పడతావేంటి బా? పది పని రెడ్డి అంత నా బీటెక్ ఇలాగా. ఎంత పొగర్రా మీకు, మీ అంతు చూస్తా. పోలీసులు పిలవండి. నేను చెప్పింది పెన్ను పేపర్ తీసుకున్నారా? రెడీ బావా, చెప్పు. సిహెచ్ ప్రభావతమ్మ అనే స్క్వాడ్ ఆఫీసర్ నన్ను ప్రేమించి గత 3 సంవత్సరాలుగా వాడుకుంది. నేను పెళ్లి చేసుకోమని అడిగేసరికి నన్ను వదిలించుకోవటానికి వీళ్ళందరితో కుమ్మక్కై అమాయకంగా 10th రాసుకుంటున్న నన్ను కావాలని తప్పుడు కేసు బనాయించి డిబార్ చేయించి జైలుకు పంపిస్తుంది. ఈ నయవంచన తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్న ఓ భగ్న ప్రేమికుడు. సంతకం పెడతా. ఒక నిమిషం మేడం, మీకు ఎఫ్ఐఆర్ తెలిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది మేడం. చిచి, ఉరేసుకొని చేస్తావో, మీరందరూ కలిసి ఎందులో దూకి చేస్తారో చావండి.